హాయ్ అందరికీ నమస్కారం. నా ఛానల్కి స్వాగతం. చూస్తూ చూస్తూ మనం ఈరోజు 7వ రోజు బతుకమ్మకు చేరుకున్నాము కదా. చూడండి, ఇప్పుడు 7వ రోజు బతుకమ్మ ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకున్నాము. 7వ రోజు వేపకాయల బతుకమ్మ అంటారు. సకినాల పిండినే వేపకాయలాగా చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. చూడండి, నేను కొన్ని చేసుకున్నాను. మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మనము ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, పెద్ద బతుకమ్మ చేసి పెట్టేసుకున్నాను. చిన్న బతుకమ్మ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మనము ఆచమనం చేసుకుందాం. మనకి బతుకమ్మ 7వ రోజు. అలాగే నవరాత్రుల్లో మనకు దుర్గాదేవి కాత్యాయని రూపంలో మనకు అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే అలంకరణలో శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా మనకు దర్శనమిస్తారు. కాత్యాయని అమ్మవారికి మనము మంగళహారతి చెబుతూ స్తుతి చెప్పుకుందాం. సింహస్థితాం పద్మహస్తాం కాత్యాయన సుతే నమోస్తుతే. చంద్రమాసు జ్వలతర శాతూలవరవాహన కాత్యాయని శుభం దద్యాత్ దేవీ దానవ దాహిని. దేవీ దానవ దాహిని ఓం. దేవీ కాత్యాయని ఓం. దేవీ కాత్యాయని నమః. ఇప్పుడు నేను వినిపించిన కాత్యాయని స్తోత్రము మనకు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పాడిన పాట అన్నమాట ఇది. అందుకే నేను మీకు పాడి వినిపించాను. మీకు డిస్క్రిప్షన్ లో కూడా నేను మీకు షేర్ చేస్తాను. చాలా బాగుంది, వినండి. హాయ్, చూడండి, బతుకమ్మ 7వ రోజు బతుకమ్మ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ప్రసాదం కూడా
రెడీ చేసుకున్నాము. చిన్నగా చిన్న బతుకమ్మ, ఇంకా మనము అమ్మవారికి పూజ చేసుకున్నట్టు. ఈరోజు ఈ డ్రెస్సులో ఎందుకు రెడీ అయ్యానంటే, ఈరోజు మనం దాండియా ఆడుకుందాము. అంటే నవరాత్రులు జరుగుతున్నాయి కదా, మన నార్త్ ఇండియన్స్ వాళ్ళందరూ దాండియా ఆడుకుంటారు. దాండియా ఆడడం కోసమే ఇప్పుడు నేను ఇలాగ రెడీ అయ్యాను. నన్ను చాలామంది అడుగుతున్నారు, ఏంటి 4వ రోజు నుంచి ఏంటి అప్లోడ్ చేయలేదు వీడియోస్ అని. చాలా మేము కూడా చాలా ట్రై చేస్తున్నాము, ల్యాప్టాప్ క్రాష్ అవ్వడం వల్ల మేము ఏం చేయలేకపోతున్నాము. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, తప్పకుండా మేము అప్లోడ్ చేస్తానండి. అయితే ఇప్పుడు గౌరీదేవికి మనము పూజ చేసుకుందాము. ఇంకా రండి, ఇప్పుడు మనము ఆడుకుందాం బతుకమ్మ. ప్రియాలో కందల వికట ప్రియాలో మార్తి ఏరికి ప్రియాలో కందల